కనుమరుగైపోతున్న తెలుగు భాషను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తీయనైన తెలుగు తెలంగాణ వెలుగు చిన్న బాల శిక్ష లాంటి చిన్న పుస్తకాన్ని తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో వాణి కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ, రాబోయే తరాలకు తీయనైన తెలుగు ప్రాశస్తాన్ని పుస్తక రూపంలో సామాన్యులకు తెలియజేసేలా రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ నరసింహారెడ్డి, శీలం జగదీతర్, సిహెచ్వి ప్రభాకర్ రావు, హరి అశోక్ కుమార్, గాదల్ నాగరాజు, సిక్సర్ రాజేంద్ర శర్మ, హరవం ప్రసాద్, అశోక్ కుమార్, మల్లికార్జున్, ఎస్కేఎల్ఎన్ఆర్ బీడి కళాశాల ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రేమించినా కానీ మాతృభాషను మరవకుండా ఉండడానికి కొరకు చిన్న గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తెలుగు వెలుగు అనే ఒక చిన్న పుస్తకం తెలుగు భాష పట్ల గౌరవాన్ని పెంచుకోవడానికి ఇచ్చింది. అది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఎక్కడి నుంచి వచ్చినామో తెలియకుండా ఎక్కడికి పోతామో కూడా తెలియదు. అందుకే మన గత వైభవాన్ని ప్రతిబింబించే వర్తమాన అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. దీనిలోని అంశాలన్నీ సంక్షిప్తంగా ఈ కళదీపికలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. భవిష్యత్ తర హృదయాన్ని కూడా సంస్కార దీపాలు వెలిగించేందుకు నైతిక బీజాలు చల్లేందుకు ఈ పుస్తకం తప్పకుండా దోహదపడుతుందని, ఈ పుస్తకాన్ని చదవండి, నలుగురికి పంచండి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేస్తున్నారు. సమన్వయం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అనేకమైన వందలాది వేలాది భాషలున్నవి, ఒక్క మన ఇండియాలోనే మోర్ దాన్ 12 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో ఒకట మరి తెలుగుకు చాలా గొప్పతనాన్ని మనం ఆపాదిస్తున్నాము, అది నిజమేనా? మన పొరుగున ఉన్నటువంటి మరాఠీ కానీ, కన్నడం కానీ, తమిళ కానీ, హిందీ కానీ, వాటిని తీర్చుకొని వాటిలో ఉన్నటువంటి గమకణాన్ని చూసినప్పుడు అంతకంటే ఎక్కువైన మధురిమ తెలుగులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఈ పద్యానికి మనం గనక తెలుగులో ఏదైనా ఒక పద్యం తీసుకున్న పక్షంలో చంచన్ వక్షర నేతని గ్రంచాచర్యమేని దాంతంగా అది ఆంధ్రకు పంపించాలి అనేటువంటి ఒక ఆలోచనలో తప్పదం ఉంటే సరే గవర్నమెంట్లో కొంత మళ్ళీ మార్పులు వచ్చేసి తెలుగు వరకు తెలుగు బేసిక్ చేయడం జరిగింది. తెలుగు అనేది ఉంది కానీ తెలుగుకు సంబంధించినటువంటి మనకు సమాచారం బేసికల్గా తెలియాలి. ఇప్పుడు మనం కూడా తెలుసుకొని ఉండాల్సిందే. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం అంటే మన ఉగాది అయినది మన అందరికి దారి తెలిసింది. ఏమిటి విలంబం అంటే ఆలస్యం అనేది. ఇంట్లో ఆలస్యం అనేది లేకుండా మనం వేగంగా ఉండిపోదాం. ఎందుకంటే 19th ఎలక్షన్ అయితే ఖచ్చితంగా డేసి పెడతారంటే మీరంతా తొందరగానే అధ్యయనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి బేసిక్ పాయింట్స్ మీద మన ప్రపంచ తెలుగు మహాసభలు మన నరసింహరెడ్డి గారి తెలుగు ప్రభాకర్ వీరంతా కూడా డిమాండ్ చేసి మనకు పుస్తకం బేసికల్గా ఉండాలి. అంటే మేము చదువుకున్న నాటికి ఒక సాంప్రదాయాలు పిల్లలందరూ కూడా ఒకళ్ళ ఇల్లు ఒకళ్ళకి తెలవాలి, అంటే మానవ సంబంధాలు పెరగడానికి అని చెప్పి దసరా వచ్చిందంటే గడియలు అంటే పెద్ద బాణాలు పట్టుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పాటలు పాడే ఎవరైనా కానీ తెలుగు చదివేవాడు, తెలుగు పండితుడు వాళ్ళందరినీ గౌరవిస్తారు. బుక్లో మీరందరూ ఇద్దరనే ఒక అమ్మాయి అడిగిన సరే అనా అంటే ఏం చేస్తారు ఎన్ని పైసలు అని అనా అది
ఎందుకంటే అనాడు రూపాయికి 16 అన్నాడు, రూపాయికి ఎన్ని అన్నాడు 16 అయితే అనాకు 6 పైసలు, అనాకు 16 అన్నా 16 అన్నా 96 పైసలకే ఒక రూపాయి కారణం ఉంది. వస్తున్నాను మరి మాట్లాడు తర్వాత మాట్లాడు. తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు రాకపోతే తెలుగు మీడియం వాళ్ళకి దాదాపుగా ఒక నిమిషంలో మాట్లాడాల్సిన దాంట్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా మాట్లాడడం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. నిజంగా ఇది ఒక గేమ్ లాగా కూడా ఆడుకుంటున్నారు. ఒక నిమిషం పాటు తెలుగు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలిగిన వారు గెలుపొంది టైంకి వచ్చింది మన పరిస్థితి. నిజంగా కూడా అంటే మన జీవితాల్లో ఇంగ్లీష్ అనేది అతి ముఖ్యంగా అలవాటు అయిపోయింది. అలాంటిది ఇప్పుడు తెలుగు గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. తెలుగు తెలుగు మీడియం నుంచి అంటే తెలుగు మీడియం చదివిన వారు పిల్లలకి తెలుగు నేర్పించాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగులో ఉన్న వర్డ్స్ ఇంగ్లీష్లో 26 అయిపోతుంది. నేను తెలుగు నేర్చుకోవాలంటే ఎన్ని అక్షరాలు రావాలి అవన్నీ రావాలి అంటే చాలా కష్టపడుతుంది. పిల్లలు కూడా అమ్మ తెలుగా అనే టైంలో పరిస్థితి వచ్చింది. అట్లా మాట్లాడడం మాట్లాడుతుంటూ కానీ చదవడం మాత్రం ఇప్పటికీ కూడా చాలామందికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాగే తెలుగు అనేది మనకి మాతృభాష అయినా కానీ చాలా మటుకు బంధుత్వాలలో కూడా తెలుగు అనేది కోల్పోతున్నారు. నిజంగా ఇది మాత్రం చాలా బాధాకరం. ఇంటి వాళ్ళని ఎలా పిలుస్తామో ఆంటీ అని, అలాగే మన సొంత అత్తమ్మ వాళ్ళను పిన్ని వాళ్ళని కూడా పిన్ని అని పిలిచే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిని ఆంటీ అంకుల్ అనేది కల్చర్ వచ్చింది మనకి. అలాంటివి పక్కన పెట్టి మన కల్చర్కి మన తెలుగు ఉందా అత్తమ్మ మామయ్య అనేసి పిన్ని బాబాయ్ అని దీంట్లో ఒక ఆత్మీయత అనేది ఉంటుంది. కానీ ఆత్మీయత అనురాగాలకు పిల్లలు దూరం అవుతున్నారు ఈరోజు. అలాంటిది కాకుండా మన తరం వారికి ఫ్యూచర్ తరాల వారికి అందియాలి అంటే నిజంగా కూడా పిల్లలు తల్లిదండ్రులు కానీ మన తెలుగు దాంట్లో చిన్న చిన్న పదాలు అంటే ఇప్పటికీ అమ్మ అనే పరిస్థితి కూడా చాలామంది లేదు. మమ్మీకి వచ్చింది మమ్మీ డాడీకి తప్ప అమ్మ నాన్న అనే పరిస్థితి కూడా దూరం అవుతున్నాం మనము. అలాంటివి కాకుండా తెలుగులో మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ కంపల్సరీ అవసరమే. మనకు మనం జీవించడానికి ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా అవసరము ఇప్పటి జనరేషన్లో. దాంతోపాటు మన ఆత్మీయత అభిమాన ఆత్మీయత అనురాగాల్ని పక్కన పెట్టకుండా వీటిని పాటిస్తూ మన ఇంగ్లీష్ని కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. నిజంగా కూడా రోజు రోజుకి కనుమరుగవుతున్న బంధాలను మనము కొనసాగించాలి అంటే మన పిల్లలకి మన భవిష్యత్తు తరాల వారికి ఖచ్చితంగా బంధుత్వాలకు విలువ తెలియజేయాలి. అలాంటి విలువ తెలియజేయాలంటే కంపల్సరీగా ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉండేవాళ్ళు అమ్మమ్మ తాత వాళ్ళు చెప్పే పాటలు కథలు కానీ వినేవారు. కానీ ఇప్పటికీ చూసుకుంటే ఒక సెల్ మాత్రమే ప్రపంచం అయిపోయింది. తల్లిదండ్రుల దగ్గర కూడా ఎక్కువగా ఉందని పరిస్థితి. నా అన్నం తినిపించాలి అన్నా కానీ సెల్ ముందు పెడితే కానీ తినలేని పరిస్థితి ఉంది ఇప్పటి పిల్లలకి. అలాంటి కాకుండా చిన్న చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అయినా కానీ చెల్లే ప్రపంచంలాగా కాకుండా బయట ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాలని, ఆత్మీయత అభిమానాలను అర్థం చేసుకోవాలని, అలా అర్థం చేసుకున్నట్టయితే మన జీవితానికి సార్థకత ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ఏది కూడా బంధుత్వాలు అనే దానికి ఏది కూడా ముందడికి రాదు. ఎందుకంటే ఏదైనా బంధుత్వాలు అనేది ఒక బాధాకరమైన పరిస్థితులు మాత్రమే గుర్తొస్తాయి జనరేషన్. అలాగే దానివల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. చిన్నపిల్లలకి ఏ పిల్లలకైనా కానీ ఇప్పుడు చదువు ఒకటే లోకము లేక ప్రపంచమే ఇంటర్నెట్ మాత్రమే అవుతుంది. అలాంటప్పుడు పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా మట్టుకు ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. ఏదో సూసైడ్ చేసుకునే స్టేజ్ కాడికి వెళ్తున్నారు. కానీ ఆత్మీయత అనుబంధాలు ఉన్నవాడు అలాంటి పరిస్థితికి రాడు. ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు, నేను ఏదైనా ప్రాబ్లంలో పడ్డా కానీ మా వాళ్ళు చూడడానికి ఉన్నారు అనే ఒక ఆత్మధైర్యం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీస్తోని తమ ఫ్రెండ్స్తోని కలిసి ఉండాలని, వాళ్ళ యొక్క బంధాలను ఒక నిజమైన ఫ్రెండ్స్ ఎవరో గుర్తించాలని, వారి పేరెంట్స్తో ఎక్కువసేపు గడపాలని కోరుకుంటూ ఈ ఆత్మీయత అనుబంధాలను మన ఫ్యూచర్ తరాల వారికి తప్పకుండా అందించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క